తెలంగాణ చైతన్యానికి ప్రతీక. తెలంగాణ చైతన్యానికి ప్రతీక తెలంగాణ ప్రజలతోనే ఉండాలి. ఇంకొకరికి దానిపైన సొత్తు కానీ అధికారం కానీ లేదు అనేది నేను చాలాసార్లు చాలామందితో ప్రకటించడం జరిగింది. ఆయన ఉంటే మనతో ఉంటాడు, మంచి చెడు ఏదున్నా అన్నీ మన గద్దరే తప్ప ఇంకొకడు కాదు ఆయన. ఆ గద్దరును మనం మన వెంటే ఉంచుకోవాలి, మనమే ముయ్యాలి, అది మన బాధ్యత అనేటువంటి మాట కూడా నేను చాలామందితో చెప్పటం జరిగింది. ఇవాళ కూడా నేను అందరికీ చేసే సూచన ఏంటంటే మన గద్దర్ మన తెలంగాణ చైతన్యానికి ప్రతీక. ఇక్కడ అణగారిన వర్గాల పోరాటానికి ఆయన చిహ్నం, వాళ్ళలో ఉండేటువంటి పోరాట స్ఫూర్తికి ఆయన ఒక పాట రూపం. అట్లాంటి వ్యక్తి మనకు తప్ప వేరెవరికి ఆయనను పైన ఆయన యొక్క వారసత్వం అనేది అది మనదే తప్ప మరొకరిది కాదు అనేది మనం గుర్తించాల్సిందిగా నేను పేర్కొంటూ మరి ఆయన మళ్ళీ సంస్మరణ సభ పెడతాం. మామూలుగా మనుషులు చనిపోయంగానే చనిపోయినరనే అనుకో, ఒక ఆశ ఉంటుంది బతుకుతాడు వస్తాడు అనే, దింపుడు గల్లం ఆశ అంటాం కదా, దింపుడు గల్లం ఆశే కావచ్చు కానీ ఆఖరి దాకా మనకు ఆ ఆశ అయితే ఉంటుంది, వస్తాడేమో లేస్తాడేమో మన మధ్యలో మళ్ళీ తిరుగుతాడేమో అని. ఇక అది అంతిమ యాత్ర ముగిసేదాకా ఆ ఆశ ఉంటుంది కాబట్టి మనం సహజంగానే తీర్మానం చెయ్యం. తీర్మానం చేయటం కూడా మహాపాపమే అవుతుంది. ఆ ఆశతో ఉన్నవాళ్ళం కాబట్టి ఆయన అంతిమయాత్ర ముగిసిన తర్వాత ఇంకా మనకు రాడనేది నిర్ధారణ అయిపోయిన తర్వాత అప్పుడు మనం సంస్మరణ సభ పెట్టుకుందాం, తలా కాసేపు మాట్లాడదాం. ఏం మాట్లాడతాం ఆయన గురించి? ఒక యుగం కదా, ఒక యుగం గురించి ఎంత మాట్లాడినా మనం తక్కువే అది.